వీరగోన అంజనేయుల గౌడ్ గారి గ్రంథాలయంలో మరి ఒక ఆయన మత గురువు అయిన రాధాస్వామి సత్సాంగు మరి ఈయన గురువును కూడా ఇక్కడ మంచి ఈయనను ధ్యానించుకుంటూ ఈయనను యాద్ చేసుకుంటూ స్మరించుకుంటూ మరి అలా ఈ గ్రంథాలయాన్ని మీరు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న వీరగోన అంజనేయుల గౌడ్ గారిది. ఇది వేమరాడలో చిక్కపల్లి రోడ్లో ఉంటుంది. మరి ఇది ఇంత పెద్దగా గ్రంథాలయం చేయడం ఇది మనకు ఒక జన్మ హక్కు అనుకోవాలి. అజూర్ పుల్మొద్దీను నే మద్రాసులో ఈయనకొక్క మంచి దగ్గర తీసుకున్నటువంటి మత గురువు కావచ్చు, ఈయనకు ఉన్నటువంటి ఒక సత్సంబంధం కావచ్చు, అటువంటి దాన్ని ఇలాగ చేసుకుంటూ దీన్ని ఆయన ముందుకు నడుస్తున్నటువంటి ఒక గ్రంథాలయాన్ని మంచి 10 మందికి వస్తున్నటువంటి ఒక వీరగోన అంజనేయుల గౌడ్ గారు. ఇది వేమరవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్న సందర్భంలో ఆయన ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ ఫోటో. ఇందులో ఆయన వీరగోన అంజనేయుల గౌడ్ గారిది. మరి ఆయన అప్పుడు చదువుకున్నటువంటి ఒక విద్యాభ్యాసంలో ఆయనకు ఉన్నటువంటి ఒక వాళ్ళ క్లాస్మేట్లు వీళ్ళంతా ఆయన వీరగోన అంజనేయుల గౌడ్కి శిష్యులు. ఎందుకంటే వాళ్ళతో దిగినటువంటి వీరగోన అంజనేయుల గౌడ్ గారు. ఇది వారి యొక్క ఫోటో. వేములవాడలో వీరగోని అంజనేయుల గౌడను మరి ఇక్కడ గ్రంథాలయం పిల్లలకు కానీ పెద్దలకు కానీ చదువుకోవడానికి ఆయన ఒక సొంతగా స్వయం కృషితో స్వయం ఖర్చులతో మరి అన్ని పుస్తకాలు తీసుకొచ్చి పెట్టినటువంటి ఇది గ్రంథాలయం. ఇంకా ఇది వీరగోని అంజనేయుల గౌడ్ గారి ఇల్లు. ఇది ఆయన నివాసము. ఆయన నివాసాన్నే మొత్తం గ్రంథాలయంగా మార్చుకున్నటువంటి ఒక సందర్భం కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి సేవ కావచ్చు, ప్రజల కోసం చెయ్యాలని ఒక తపన ఆయనకు. ఆయన చదువు అనే సరస్వతిని 10 మందికి వంచాలన్న ఒక ఆయన ఒక విధానం. ఇగో ఇది ఇగో ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇట్లా మీదకి ఎక్కి ఆయన గ్రంథాలయంకు పోయే దారి. ఇది వీరగోన అంజనేయుల గౌడ్ గారి. ఇది వాళ్ళ కుటుంబం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీపై పెట్టినటువంటి ఇది సరస్వతి గ్రంథాలయం అని చెప్పి వేములవాడ చిక్కపల్లి రోడ్లో ఇది వాళ్ళు స్థాపించారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇగో ఇది అంజనేయుల గారి వారిది. ఇగో వీరగోన అంజనేయుల గౌడ్ గారి ఆయన ఒక గ్రంథాలయం. మరి ఆయన ఏందో మనం అడిగి తెలుసుకుందాం. ఇంకో ఆయననండి, ఆయన ఒక గొప్ప మంచి గ్రంథాలయాన్ని అలా ఈరోజు ఇంత పెద్దగా స్థాపించాడంటే మరి వేమరాడలో ఇది ఆయన గొప్పతనం కావచ్చు. మరి ఆయన 10 మందికి వస్తుండా అన్నది ఆయన గొప్పతనం. ఇది ఎందుకంటే ఆయన చదువును 10 మందికి నేర్పుతున్నటువంటి ఆ రోజుల్లో ఆయన కూడా మంచి ఒక విద్యాభ్యాసం చేసి ఆ విద్యాభ్యాసంలోనే మంచి టీచర్గా మంచి చేసి ఆ టీచర్ వృత్తి నుంచి కూడా మళ్ళీ గ్రంథాలయం మరి ఎందుకు వచ్చిందో ఆయన పెట్టడానికి మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళ సతిమణి గారు ఉన్నారు. వాళ్ళ సతిమణి గారు కూడా ఆమె పేరు సరస్వతి అట. ఆమె పైననే ఆమె గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి ఇలా వేములవాడలో ఇంత పెద్ద ఎత్తున మరి బిల్డింగ్ పైన ఎవరైనా కొందరు చదువుకొని చదువును ఇలా మనం కొంతమందికి వంచాలనుకుంటాం, కానీ ఆయనకు ఏదో ఆయనకు ఆ దేవుడు సరస్వతి మరి ఇచ్చినట్టు మంచిగా ఇచ్చిండు దేవుడు గ్రంథాలయం. మరి ఆయననే అడిగి తెలుసుకుందాం. మీరు చూడండి, చూస్తే ఒక 10 మందికి ఎన్ని బుక్కులు ఉన్నాయన్నది కూడా వాళ్ళు మనకు తెలియజేస్తారు. ఇగో ఇదే ఆయన గ్రంథాలయం. ఇది ఎంత గొప్పగా ఆయన చదువును ఇలా ఇంతమందికి వస్తుందంటే ఎంతోమంది పిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి మంచి టైము సేద తీర్చుకొని ఇలా చదువు దాని పట్టు ఉన్నవాళ్ళు ఇలా ఎంతో అందరికీ ఇది రాదు. ఇది ప్రతి ఒక్కరు మనం చేద్దామన్న ఈ సేవా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి దృష్టిలో ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఆయన దృష్టిలో మరి ఇలా ఇంత పెద్ద ఎత్తున మరి ఎందుకు వచ్చిందో ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం మనం. ఆయన కూడా వస్తున్నారు ఇప్పుడు. ఇగో ఇది ఆయన గ్రంథాలయం. ఇలా ఎన్నో బుక్కులు మన ఇక్కడ భారతదేశంలో ఎన్ని బుక్కులు ఉన్నాయి, అన్ని బుక్కులను మనం ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇంత స్థాపించి ఆయన ఒక ఇంటి సొంత ఇల్లునే గ్రంథాలయంగా మార్చినటువంటి ఒక ఘనత ఇవల్లా వీరగోని అంజనేయుల గౌడ్ గారికి దక్కిందని అనుకోవచ్చు. ఇవల్లా వాళ్ళ భార్య సతిమణి కూడా మరి ఎంతో ఆమె ఆయన కూడా ప్రోజ్వలం కూడా బాగానే ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆమె కూడా మంచి వ్యక్తిత్వం గల ఒక ఆమె పేరు సరస్వతి కాబట్టి మరి ఆమె పేరు మీదనే
ఇంత గొప్పగా మంచి సరస్వతి గ్రంథాలయం అని చెప్పి స్థాపించి ఇయాల ఇంత పెద్దగా వాళ్ళు చేసినారంటే దీన్ని మనం ఆనందంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి ఒక గ్రంథాలయం ఇది. ఇయాల ఇక్కడ సరస్వతే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సరస్వతి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పదో ఇయాల మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి గ్రంథాలయంను స్థాపించాలంటే ఎవరి వల్ల కూడా కాదని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన భారతదేశం కానీ మన తెలంగాణ కానీ ఎంతో బాగుపడుతాయని కూడా నేను అనుకుంటున్నా. ఇది మంచి చదువుకోవడానికి కుర్చీలు మంచి ఏర్పాటు చేసి ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని ఇలా చదువుకోవడానికి వాళ్ళు ఎంతో సాయశక్తుల కృషి చేస్తున్నటువంటి ఒక వీరగోన ఆంజనేయులు గౌడ్ గారు. మరి అదే బాటలోనే వాళ్ళ కొడుకు కోడలు కూడా పోతున్నటువంటి ఒక సందర్భం. వీరగోన చైతన్య, ఏది వీరగోన సరస్వతి, వీరగోన ఆంజనేయుల గౌడ్ గారి ఒక కొడుకులు కూడా, మరి ఒక కొడుకు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి ఒక విద్యలో కూడా మంచి విద్య నేర్పుతూ మరి ఇటువంటి సేవలు చేయడం ఈయనకు దక్కిందని అనుకోవచ్చు. చేస్తున్న సేవకు మరి ఇది కొందరు ఏం చేస్తారంటే కొందరు డబ్బులు కావాలనుకుంటే, కానీ ఆయనకు వచ్చినటువంటి ఒక జీతంలో కూడా కొంత డబ్బును కూడా వాళ్ళని ఇందులో పెట్టి ఇలా 10 మందికి వంచాలన్నది. ఇలా ఆయన ఒక టీచర్గా కూడా సరస్వతిని పంచారు. మరి అదే విధానంలో కూడా అలాగే ఈయన కూడా మరి ఇంకా కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తూ సరస్వతిని కూడా పంచాలని చెప్పి ఆయన ఒక తపన. ఇలా ఆయన ఒక జీవిత అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ లేనటువంటి తాళపత్ర గ్రంథాలు వీరగోన ఆంజనేయుల గౌడ్ గారి. ఇవి తాళపత్ర గ్రంథాలు అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక వాళ్ళ తండ్రి గారి బాటలోనే కొడుకు పోతున్నటువంటి ఒక స్థానం కావచ్చు. ఇలా వాళ్ళు కూడా వంచాలని చెప్పి ఒక వాళ్ళు కూడా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఉన్నది. ఇగో ఇవి గ్రంథాలు. ఇవాళ మనం గ్రంథాలు చూసామో చేయలేదో కానీ ఇప్పుడు చూడండి, మీరు చూసి తరించండి. ప్రజల కోసం ఇది ఎంతో మేలు చేస్తున్నటువంటి ఒక ఇది సేవా కార్యక్రమం. ఇలా తాళపత్ర గ్రంథాలను కూడా బయటకు తీసినటువంటి ఒక సందర్భం అంటే ఇది ఎవరి ద్వారా కూడా కాదు. ఇవేంటి తాళ గ్రంథాలు కాదు, దేని అవి చెప్పండి, ఎక్కడివి? శంకరాచార్య విరచిత ఆత్మబోధ, శ్రీ భగవత్పాద శంకరాచార్య రచించినటువంటి ఆత్మబోధ గ్రంథం ఇది. శంకరాచార్యులు వారు అప్పటి అంటే 800 సంవత్సరాల కింద రాసి ఉండొచ్చు అందాదా మీకు తెలిసి? 3000 సంవత్సరాల క్రితం చూసారా, 1000 సంవత్సరాల క్రితం సేకరించిన చూసారా, ఎంత రోజుల నుంచి తాళపత్ర గ్రంథాలు దాచిరు అని అంటే మీరు కూడా చూసి తరించండి. ఇలా తాళపత్ర గ్రంథాలు కూడా మనం చూసినటువంటి సందర్భాలు లేవు. ఆంధ్రనామ సంగ్రహం ఇరువైపులా ఇలా చూసి కూడా మీరు కూడా ఒక తృప్తి ఏందండి. ఇప్పుడు దీని తాళపత్ర గ్రంథాలు రాసిన మీరు కూడా ఇది దయవలసిన కారణాలు ఏంటి? మీకు రాబోయే తరాలకు ఇప్పటి తరానికి పూర్వకాలంలో పేపర్ లేనప్పుడు, పెన్నులు లేనప్పుడు తాటి ఆకుల మీద రాసి ఏళ్ళ ఆ గురువు పరంపర శిష్యు పరంపర విధంగా రావడం జరిగిందని ఈ నేటి తరానికి తెలియజేయడాని కోసం 1000 సంవత్సరాల క్రితం నుంచి నేను ఇవి సేకరించి నా శిష్యుడు నాకు అశోక్ గారు ఇచ్చారు. అతనికి ధన్యవాదాలు. తర్వాత ఎక్కడ దొరకలేదు, 30 ఏళ్ల నుంచి నేను కృషి చేస్తున్నా. ఈ లైబ్రరీ అయిన దాని తర్వాత లైబ్రరీ చూసి మేము మీకు ఇస్తా సార్ అని చెప్పి నాకు ఇచ్చాడు నా శిష్యుడు. ఒక పుస్తకం ఇచ్చాడు నాన్న, రాజేశ్వర స్వామి కావ్యం రాశాడు, తెలుగు పండిట్ రిటైర్డ్ చొప్పకట్ల అశోక్ పాండు ప్రకాష్ అంటారు. 1000 ఏళ్ల కింద ఈ అమూల్య సంపద 100,000 పెట్టినా దొరకవే. రామాయణము, తర్వాత సర్ప విద్య, ఇలాంటి రామాయణం కూడా ఉన్నదా? అన్ని ఉన్నాయే. రఘువంశం చూడండి. మీరు ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మీరు తాళపత్ర గ్రంథాలు మీరు చూడకపోవచ్చు. ఇవాళ వీరగోన ఆంజనేయులు గౌడ్ చూపిస్తున్నారంటే దీన్ని కూడా మీరు అభినందించవచ్చు. ఇలా ఏంటంటే ఎక్కడో మనం ఇవాళ ఒక తాళపత్ర గ్రంథాన్ని మనం ఇలా దొరకబట్టాలంటే చూడాలంటే మనం చూడలేకపోయాము. ఇవాళ మనం చూస్తున్నామనంటే వీళ్ళ యొక్క మంచి అభిమానం, మరి దానిపైన ఉన్నటువంటి ఒక మక్కువ, దానికి ఉన్నటువంటి ఒక ఇప్పుడు సరస్వతి, ఇవాళ దానికి ఇవాళ ఈయన ఎంతో కృషి చేసి ఇలా చరిత్రను ముందుకు తీసుకొచ్చి చరిత్ర సృష్టించినటువంటి ఒక వీరగోన ఆంజనేయుల గౌడ్ గారు, సరస్వతి వారి యొక్క కొడుకు మరి చైతన్య గారికి, మరి ఇంకో పెద్ద కొడుకు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఆయన కూడా పూర్ణచంద్ర గారికి, మరి అలాగే వీళ్ళ కొడుకులు కూడా అందరూ మంచి బాటలో ఉండి మరి దీన్ని ఇలా వాళ్ళు ఎంతో ఘనత చాటుకొని ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలోని హానిముత్యంలో ముందుకెళ్తున్నటువంటి వీరగోన ఆంజనేయుల గారికి వీరికి మనం ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుము. ఇటువంటి ఒక తాళపత్ర గ్రంథాలు కూడా మనం చూసి కూడా తరించుదాం. ఇంకా కూడా మనం చూడాలనుకునే కూడా ఇంకా నేను చూపిస్తాను మా ఏజ్ ఛానల్ తరఫున. మీరు కూడా మీరు చూడండి, మీరు చూసి ఆనందించండి. ఇదే
ఇలాంటి మనం కూడా ఇంకా చేయాలని ఒక తపన మీలో కూడా ఉండాలి. మీరు కూడా కొంతమంది కూడా మీరు ముందుకొచ్చి కూడా చేసినట్టయితే ఇటువంటి తాళభద్ర గ్రంథాలు కావచ్చు, ఇటువంటి సరస్వతి బుక్కులు కావచ్చు, మంచి మనం ఒక గ్రంథాలయాన్ని ఒక స్థాపించాలనుకున్న చిన్న కాస్తో కూస్తో కొంతమందికి మనం ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథం మీలో కూడా ఉండాలి. మరి ఇటువంటి సేవలు చేస్తే మనం ఎవరికైనా మనం ఒక పది మందికి వంచిన వాళ్ళం అయితే, పది మందిని మనం ఒక ఒక బాటలోని తీసుకొచ్చిన వాళ్ళం అయితే, వాళ్ళందరినీ ఒక గౌరవించిన వాళ్ళం అయితే, ప్రతి ఒక్కరిని కూడా మనం ఏదో ఒకటి మనం ఏదో దాని ద్వారా మనం వాళ్ళందరికీ మనం సేవ చేసిన వాళ్ళం అయితే అని చెప్పి నేను నా ఏజీ ఛానల్ తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మీరు అందరూ ఆదరించండి, కాపాడండి, ఇటువంటి తాళభద్ర గ్రంథాలు చూడండి, ఇటువంటి అన్నీ మీరు చూసి తరించండి, ప్రతి ఒక్కరిని మీరు అభినందించండి. ఇక్కడ వీరంగోన అంజనాయల దగ్గరికి వస్తే అన్ని మీకు దొరుకుతూనే ఉంటాయి, అన్ని చూపిస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్గా వాళ్ళు చూపిస్తూనే ఉంటారు బుక్కులు కానీ ఇవి కానీ, వాటిని కూడా మీరు చూడండి. ఓకే రైట్, ఇంకా ముందుకెళ్దాం, ఇంకా చూద్దాం ఇంకేం చెప్తారో వాళ్ళ ద్వారా కూడా ఇంకా తెలుసుకుందాం, మీకు తెలియజేస్తాను. మీరు అట్లే ఉండండి, మీరు చూస్తూనే ఉండండి. ఓకే రైట్, మీరు ఏజే ఛానల్ని మీరు ఆదరించండి, ఈ ఛానల్ ద్వారా మీరు ఒక సబ్స్క్రైబ్ లైక్ మీరు కొట్టుకోండి. మీరు నచ్చినట్టయితే ఏదైనా మీరు చేయండి, నచ్చకపోతే మీరు చేయకపోవచ్చు. ఒకవేళ చేయదనుకుంటే కూడా చేయకపోవచ్చు, అంతే. మీ అభిమానంతో మీరు చేయండి అంతే.